మీరు ఎప్పుడు ఆర్యాని చూస్తే ఎప్పుడు అదే లుక్లో ఉన్నారు. సో ఈ గ్లామర్ రహస్యం ఏంటి? ఇంకొకటి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు సినిమాలో, ఆ గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సాంగ్ కూడా పాడారు సినిమాకి, హౌస్ ద ఎక్స్పీరియన్స్? త్రీ క్వశ్చన్స్, ఓకే. వన్ వన్, వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? సేమ్ ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. నాకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, అందుకే అలాగే ఉన్నాను. ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ అండ్ లైట్ గా తీసుకుంటాను అన్ని, అందుకే చాలా సీరియస్ గా ఐ డోంట్ టేక్ థింగ్స్. దట్ ఇస్ రైట్. అన్న ఇదే క్వశ్చన్ నేను అడిగా, నన్ను ఏం అడిగిందో తెలుసా? నీకు దమ్ముంటే ఇదే క్వశ్చన్ ఒక స్టార్ హీరోని అడుగుతావని అడిగింది. డిడ్ యు ఆస్క్ దట్? యాక్చువల్లీ నేను అదే అడిగాను, దట్ యునో నేను ఎప్పుడు నేను చూడలేదు దట్ ఒక అబ్బాయికి మీరు అలాగే క్వశ్చన్స్ ఎప్పుడు, యు నెవర్ ఆస్క్ యునో దట్ వై దర్ ఆర్ పీపుల్. అబ్బాయిలు 5 ఇయర్స్ కే మారిపోతారు, అది తెలియదు. కానీ ఒక అమ్మాయికి ఆల్వేస్ అడుగుతారు అందరూ దట్ హౌ యు ఆర్ లుకింగ్ లైక్ దిస్, బట్ కానీ నేను ఎప్పుడు చూడలేదు దట్ అ మ్యాన్ ఇస్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. బట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్, సో థ్యాంక్ యూ. అండ్ తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో యాక్చువల్లీ నేను వేరే లాంగ్వేజెస్లో కూడా ఆల్వేస్ వర్క్ చేస్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్. సో కన్నడలో యాక్చువల్లీ ఒక మూవీ ఉంటుంది, కోటి గొబ్బ 3 కిచ్చా సుదీప్తో పాటు, అది 3 ఇయర్స్ చేశాను. తర్వాత బెంగాలీలో అండ్ హిందీలో. సో నేను 4-5 లాంగ్వేజెస్లో ఇక్కడ నుంచి అక్కడికి యూనో ఐమ్ జస్ట్ ఆల్వేస్ డూయింగ్ డిఫరెంట్. కానీ తెలుగులో ఫర్ అ లాంగ్ టైమ్ నాకు ఐ వాస్ గెటింగ్ రోల్స్ వేర్ ఇట్ వాజ్ లైక్ జస్ట్ నథింగ్ మచ్ టు డూ ఇన్ ఇట్ లైక్ ఇట్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈ రోల్కి కొంచెం మీట్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, అందుకే నేను ఓకే చేశాను. థర్డ్ క్వశ్చన్ సింగింగ్. సో నేను ఆల్రెడీ డిఎస్పితో పాటు సింగ్ చేస్తూనే ఉన్నాను చాలా కాన్సర్ట్స్లో అమెరికాలో. సింగింగ్ యాక్చువల్లీ నా ఫ్యామిలీలో కూడా అందరూ చేస్తారు, నా మమ్మీ డాడీ అందరూ. సో రీసెంట్లీ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఆల్సో, సో సార్ అడిగారు, సో అందుకే నేను జస్ట్ సింగ్ చేశాను. దట్స్ ఇట్. డు యు కంటిన్యూ ఫర్దర్ సింగింగ్? ఎస్, ఫర్ షూర్. ఎస్, ఐ విల్ వెరీ సీరియస్లీ ఐ విల్ బి డూయింగ్ సింగింగ్. ఎస్.